పరిశుద్ధాలయం దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు వందనములు. ఈరోజు దేవుని వాక్యం ఆదికాండము 2వ అధ్యాయం 19వ వచనం మరియు 20వ వచనాలు చదువుకుందాం. ముందుగా 19వ వచనం, దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. ఇప్పుడు ఆదికాండము 2వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూ జంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని ఒకసారి బాగా చదవండి, గమనించండి, అర్థం చేసుకోండి. ఈరోజు వాక్యం వల్ల మనము ఏమి నేర్చుకుంటున్నాం, ఏమి గ్రహిస్తున్నాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఒకటి గ్రహించండి. మనము ఒక వాక్యాన్ని వింటున్నామన్నా, ఒక వాక్యాన్ని చదువుతున్నామన్నా, అది చదువైనా సరే, బైబిల్ అయినా సరే, ఏదైనా సరే చదువుతున్నామన్నా దానికి ఒక అర్థం అంటూ ఉండాలి. అర్థం అంటే ఏమిటి? మనం గ్రహించగలిగి ఉండాలి, అర్థం చేసుకోగలిగి ఉండాలి, ఆలోచించగలిగి ఉండాలి. ఎందువల్లంటే చదివి వదిలేసినా విని వదిలేసినా దాని ఫలితం శూన్యం. అందువల్ల మీరు విన్న వాటిని, చదివిన వాటిని, చూసిన వాటిని గమనించండి, అర్థం చేసుకోండి, మంచి మార్గంలో నడవండి, నిజమైన దేవుణ్ణి గ్రహించండి. ఓకే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం 2వ అధ్యాయం 19వ వచనం చదువుతాం. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? యెహోవా దేవుడు అంట ప్రతి జంతువులను ఆకాశ పక్షులను నేల నుండి నిర్మించాడు. అది మనం ఇంతకుముందు తెలుసుకున్న విషయం. నిర్మించి వాటికి ఏం పేర్లు కూడా పెట్టలేదు. దేవుడు ఏం చేశాడు? వాటన్నిటిని నిర్మించి ఆదాము దగ్గరికి పంపించాడంట. ఆదాము ఎవరు? దేవుడు తన పోదుకల చొప్పున మట్టితో నిర్మించి ప్రాణవాయువు పోసిన నరుడు. అప్పుడు ఆదాము ఒక్కటే, నరుడు అంటే ఒక్కడే అన్నమాట, ఒక్క మనిషి మాత్రమే భూమి మీద ఉన్నాడు. ఆ భూమి మీద ఉన్న వ్యక్తి పేరే ఆదాము. ఈ జంతువులన్నిటినీ ఆదాము దగ్గరికి పంపించాడు దేవుడు. పంపించినప్పుడు జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగిన, అంటే జీవం కలిగి జంతువులన్నీ జీవం కలిగినవే, పక్షులు కూడా జీవం కలిగి ఉన్నాయి కదా. జీవం లేకపోతే ఆదాము దగ్గరికి వచ్చేవి కాదు, అవునా కదా దేవుని బిడ్డలారా? ఈ జంతువులు పక్షులు ఆదాము దగ్గరికి వచ్చినప్పుడు ఆదాము వాటికి ఏమేం పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగిందని ఇక్కడ చెబుతున్నాడు. అదేవిధంగా 20వ వచనంలో చూస్తే, అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూ జంతువులకును పేర్లు పెట్టాను. వీటన్నిటికీ పేర్లు పెట్టింది ఎవరంట? ఆదాము. అప్పుడు ఆదాము ఆ పేర్లన్నీ పెట్టేటప్పుడు ఆదాము ఒక్కడే ఉన్నాడు. కింద చూడండి, ఆదామునకు షాటి అయిన సహాయం అతనికి లేకపోయింది. అంటే ఆదాము ఒక్కడు మాత్రమే ఈ సమస్త భూ జంతువులకు పక్షులకు అన్నిటికీ పేర్లు పెట్టింది ఎవరు? ఆదాము. దేవుడు మొట్టమొదటిగా సృష్టించిన నరుడే వీటన్నిటికీ పేరు పెట్టాను. ఆ నరుడి పేరే ఆదాము. అర్థమైందా దేవుని బిడ్డలారా? ఈరోజు వాక్యం మనం ఏమి నేర్చుకున్నామంటే, సమస్త భూ జంతువులకు ఆకాశ పక్షులకు పేర్లు పెట్టింది ఎవరు? వాటిని సృష్టించిన దేవుడైతే వాడికి పేర్లు పెట్టింది ఆదాము. ప్రతి ఒక్కరూ గమనించాలి, అందరూ దేవుడు పెట్టారు పేర్లు అనుకుంటారు. అసలు ఈ జంతువులకి పక్షులకు పేర్లు ఎలా వచ్చాయి, అసలు ఎవరు పెట్టారు అనే క్వశ్చన్ మనకి ఏ పుస్తకాల్లో కూడా దొరకలేదు. సెల్ ఫోన్లకి, ట్రైన్లకి వీటిని ఎవరు కనిపెట్టారో, ఎవరు పేర్లు పెట్టారో తెలుసుకుందాం. కానీ సమస్త భూ జంతువులకు
పక్షులకు వీటికి పేర్లు ఎవరు పెట్టారనేది ఎవరు ఇంత మట్టికి మనకు చెప్పలేదు. సో బైబిల్లో చెబుతుంది, బైబిల్ చెబుతుంది మనకి దేవుడు వాటన్నిటిని సృష్టించాడు, ఆదాము వాటన్నిటికీ పేర్లు పెట్టాడని క్లారిటీగా మనకి వివరంగా చెబుతుంది. ప్రైజ్ లార్డ్. మరొకసారి చెబుతున్నాను, పరిశుద్ధాలే దేవుని బిడ్డలందరికీ మరియు వినిస్తున్న వారికి నిజమైన దేవుణ్ణి గ్రహించండి. మనము మంచిగా బ్రతికి చనిపోవటం కాదు ముఖ్యం, బాగా డబ్బు కలిగి చనిపోవటం కాదు ముఖ్యం, బాగా పేరు ప్రఖ్యాతులు గడించి తరతరాలు సంపాదించి మరణించటం కాదు ముఖ్యం, వీటన్నిటికంటే ముఖ్యమైనది నిజమైన దేవుణ్ణి గ్రహించటం. భూలోకంలో జ్ఞానం కలిగి సంపాదన కలిగి పేరు ప్రఖ్యాతులు కలిగి జీవించటం ఎంత ముఖ్యమో అదేవిధంగా పరలోక రాజ్యం వెళ్ళటానికి కూడా నిజమైన దేవుణ్ణి గ్రహించటం కూడా అంతే ముఖ్యం, అదే అంతే బాధ్యత మనది, ప్రతి ఒక్కరి బాధ్యత. భూలోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించడం కూడా ఎంత కష్టపడతారు అనేక మార్గాల్లో, అదేవిధంగా మనం పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే మనకి పూర్తిగా నమ్మకం, దేవుడి మీద నమ్మకం కలగాలంటే, నిజమైన దేవుడు ఈయనే అని తెలుసుకోవాలంటే మనం కూడా అంతే కష్టపడి నిజమైన దేవుడిని గ్రహించాలి, వెతకాలి, వినాలి, చదవాలి. మనం దాని ద్వారా నలుగురికి చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి పరిశుద్ధాలయ దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాలపు వందనములు.